మీకు ఈ వీడియో ద్వారా ఎటువంటి వ్యక్తులైనా సరే, అంటే మధ్య వయసు వారైనా, హౌస్ వైఫ్స్ అయినా, జాబ్లెస్ ఉన్న వాళ్ళైనా, కొంచెం కంప్యూటర్ పైన నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, ఏ విధంగా డబ్బులు అనేటివి కంప్యూటర్లో వీడియోస్ క్రియేట్ చేస్తూ ఎలా సంపాదించుకోవాలి అనే దాని గురించి ముఖ్యంగా ఈ వీడియో అనేది క్రియేట్ చేస్తున్నాను. ఈ వీడియోని లైక్ చేయండి, మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో యొక్క కంటెంట్ ఏంటంటే, మనం వన్ డేలో ఈ యొక్క వర్క్ అంతా మొత్తం బాగా కాన్సన్ట్రేట్ చేసి సొంతంగా అయినా నేర్చుకోవచ్చు, లేదంటే ఎవరైనా మనీ మేనేజ్మెంట్ వాళ్ళు చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గర అయినా కూడా మనం ఇవి నేర్చుకుని మనము వీడియోస్ అనేటివి క్రియేట్ చేస్తే కన్నా ఒక నిమిషానికి కొంత మనీ అనేది మనం ఎర్న్ చేయొచ్చు, కొంత మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. కొన్ని కొన్ని వీడియోస్ డాలర్స్లో ఉంటాయి, కొన్ని కొన్ని వీడియోస్ ఇండియన్ రూపీస్లో, కరెన్సీలో, ఇండియన్ కరెన్సీలో మనకు డబ్బులు ఇస్తారు. అయితే ఒక్కొక్క నిమిషం లేదా 40 సెకండ్ల వీడియోకి 2,000, 3,000, 5,000, 10,000, 15,000 ఇలా ఉంటాయన్నమాట. జస్ట్ దీనికోసం ఏంటంటే వీడియోస్క్రైబ్ అనే వెబ్సైట్ ఓపెన్ చేస్తే మీరు ఇందులో ఫ్రీ ట్రయల్ అనేది ట్రై చేయొచ్చు. ఇక్కడ ఈ వీడియోస్క్రైబ్ అనే వెబ్సైట్ ద్వారా మనం ఈ పని అంతా, వర్క్ అంతా మనమే సొంతంగా నేర్చుకోవచ్చు. దీనికి సంబంధించిన ట్యూటోరియల్స్, వీడియోస్ అన్నీ ఇందులో ఉన్నాయి. ఇవన్నీ ఎక్కువ కంపెనీస్తో టైఅప్ అయి ఉన్నాయి, మంచి రేటింగ్ కూడా ఉందన్నమాట దీనికి. ఇక్కడ బిజినెస్ టెంప్లెట్స్, ఎడ్యుకేషన్ టెంప్లెట్స్, యూట్యూబ్ టెంప్లెట్స్ ఇట్లాంటివన్నీ చాలా ఉన్నాయి ఇక్కడ. మనం వీటినన్నింటినీ మనం బాగా స్టడీ చేసి నేర్చుకుంటే కదా సరిపోతుంది. ట్రై వీడియోస్ సబ్స్క్రైబ్ ఫర్ ఫ్రీ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి కదా మీరు నేర్చుకుంటే కదా ఈ వర్క్ అంతా ఇందులో నేర్చుకోవచ్చు అనమాట. ఈ సాఫ్ట్వేర్స్ ఉపయోగించి కొన్ని కొన్ని ఇవి కంప్యూటర్లో కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు, మొబైల్లో కూడా చేయొచ్చు. ఇక్కడ ప్రోడక్ట్ అనేది క్లిక్ చేస్తే కదా ప్రోడక్ట్లో ఉండేటివి వస్తాయి. ప్రైజింగ్ అనేది క్లిక్ చేస్తే కదా ప్రైజింగ్ ఎలా ఉంటుంది, మనం ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే కదా ప్లాన్స్ అవి కూడా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఇక్కడ, లేదా ఫ్రీగా అంటే కదా ఫ్రీ ట్రయల్లో మనం నేర్చుకోవచ్చు. ఇంకా బ్లాగ్ గురించి నేర్చుకోవాలనుకున్న వెబినార్స్, టెంప్లేటర్ డైరెక్టరీ ఇట్లాంటివన్నీ ఉన్నాయి. మళ్ళీ ఇంకా అబౌట్ అనేది క్లిక్ చేస్తే కన్నా అబౌట్లో వీళ్ళ గురించి ఉంటుంది. హెల్ప్ అనేది క్లిక్ చేస్తే మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే కన్నా ఇందులో మనం సెర్చ్ చేసి దాని గురించి సమాచారం అనేది తెలుసుకోవచ్చు. దీని తర్వాత ఈ వీడియోస్ అన్ని ఇక్కడ fiverr అనే .com వెబ్సైట్లో కన్నా మీరు చెక్ చేస్తే కన్నా చూడొచ్చు. ఈ వీడియోస్ వీళ్ళందరూ క్రియేట్ చేసిన వాళ్ళందరూ వైట్ బోర్డ్ యానిమేషన్ వీడియోస్ అన్నీ కూడా ఇందులో ఉంటాయి, సెల్ అవుతుంటాయి. చూడండి ఇక్కడ ప్రో సర్వీసెస్, లోకల్ సర్వీసెస్, ఆన్లైన్ సర్వీసెస్ ఇలాంటివి బోల్డ్ అన్ని ఉన్నాయి. క్యాటగిరీస్, సర్వీస్ ఆప్షన్స్, సెల్లర్ డీటెయిల్స్, బడ్జెట్ ఎంత బడ్జెట్లో కావాలి, డెలివరీ టైం, ఎవరైనా కావాలంటే కన్నా మనం రిక్వైర్మెంట్ కూడా పెట్టుకోవచ్చు. ఇవన్నీ మంచి డిమాండ్ ఉండేటటువంటి ఇదన్నమాట, అంటే డిమాండ్ బాగున్నటువంటి ఇప్పుడు మన ప్రజెంట్ జనరేషన్లో ఇలాంటివి ఎక్కువ అవసరం అనేది ఉంది, వైట్ బోర్డ్ యానిమేషన్స్ అనమాట. ఈ వైట్ బోర్డ్ యానిమేషన్స్ గురించి కన్నా మనం తెలుసుకొని చేసుకోగలిగితే కన్నా చాలా తొందరగా మనం మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. చూడండి ఒక్కొక్క వీడియోకి ఒక్కొక్క మనీ అనేది ఉంది, 400, 500, 5,000, 800, 4,000 ఇలాంటి బోల్డ్ అండ్ వీడియోస్ అనేటివి ఇలా ఉంటాయి. ఒక్కొక్క వీడియో కూడా ఒక్కొక్క క్రియేటర్ దగ్గర కూడా చాలా వరకు 100, 400 ఇట్లాంటి ఆర్డర్స్ ఉంటాయన్నమాట. 100 ఆర్డర్స్ అన్నీ కూడా మనకు ఎక్కువ మనీ అనేది మీరు క్యాల్కులేట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ వెబ్సైట్ అనేది మీరు క్షుణ్ణంగా పరిశీలిస్తే కనుక చాలా విషయం అనేది ఇందులో ఉంది. నేను ఈ వీడియో చాలా క్లుప్తంగా తయారు చేసి పెడుతున్నాను, మీరు దీని గురించి బాగా స్టడీ చేసి ఈ వీడియోలో సరిపోయేంత కంటెంట్ అనేది మొత్తం నేను రికార్డ్ చేసి పెడుతున్నాను. మెయిన్ ముఖ్యమైన విషయం ఏంటి అనేది చాలా క్లుప్తంగా తయారు చేసి పెడుతున్నాను. ఇందులో చాలా విషయం ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, కాలేజ్ స్టూడెంట్స్ కానీ, హౌస్ వైఫ్స్ కానీ, ఇంకా ఎవరైనా జెంట్స్ కానీ జాబ్ చేస్తూ కూడా పార్ట్ టైంగా కూడా ఇది చేసుకోవచ్చు అనమాట, సెకండ్ ఇన్కమ్గా కూడా. మీరు ప్రయత్నిస్తే మాత్రం తప్పకుండా ఇది ఇందులో మీరు సక్సెస్ అవ్వగలుగుతారు. దీనికోసం ఇవి నేర్పించే వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళ దగ్గర కూడా మీరు నేర్చుకోండి. నేర్చుకొని ఇది అనేది ప్రయత్నం చేయండి, మీకు తప్పకుండా ఉపయోగపడుతుందని నేను కోరుకుంటున్నాను.